हेलो एवरीवन वेलकम टू मदीना टॉक्स अंदर एला सेफ मेम सेफ प्रति सेफ मनस्फूर्ति को फ्रेंड्स इवा वीडियो निद्र लेचिन वेंटने कोई चूड़कूडने वस्तुल चूड़कूडदु एम चूड़कूडदु अने वाटिनी क्लियर गा चेप्तानु सो इवि प्रति वाल लाइफ अनेदी चाला हैप्पी गा उंटुंदी चाला संतोषंगा साफी गा उंटुंदन्नमाट सो इधर इंट्रेस्टिंग वीडियो फस्ट ना लास्ट वरक पूर्ति चूँ फ्रेंड्स इंका अला वीडियो क्या मोदी सारी वैसे तक ान सब्सक्रैबी इंका वीडियो पूर्ति चूस तरह नचते तक लाइक इवें कुरते कामें श्री केरला दुर्गांबिका ज्योतिष भवन पंडित किशोर शर्म इंडियन फेमस वसीकरण स्पेशलिस्ट संप्रदल नंबर 9008860513 మీకు ఎలాంటి సమస్యలున్నా భార్యాభర్తల మధ్య కలహాలున్నా వశీకరణం సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు కోర్టు కేసులు ఆస్తి వివాదాలు అన్నదమ్ముల గొడవలు అన్ని సమస్యల నుండి కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిస్కారం చూపబడును ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా ఎలాంటి దుష్ట శక్తి ప్రభావాలైనా పరిహారం చేయబడును సంప్రదించవలసిన నంబర్లు 9008860513 సో ఇప్పుడు మనం ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిద్ర లేచిన వెంటనే ఎందుకు కొన్ని వస్తువుల్ని చూడకూడదు అంటే మనం पनी चेसेसी अंटे फुल डे वर्क चेसेसी नाइट निद्रपोई प्रशांतंगा लेस्तां अप्पुडु मात्रमे मनं प्रशांतंगा लेचिनप्पुडु मात्रमे मन लाइफ अनेदि हैप्पीगा उंटुंदी मन मूड अनेदि प्रशांतंगा उंटुंदन्नमाट अला काकुंडा चूडकूडदनि कोनि चूसेसी मन मैंड नि एक्कडेक्कडो डैवर्ट चेसेसाम अनुकोंडि आ डे मोत्तं कूडा मनकु चिंदरवंदरगा गजबिजिगा उंटुंदन्नमाट सो अला उंडकूडदु अनुकुंटे तप्पकुंडा कोन्नितिनि चूडालि कोन्नितिनि चूडकूडदन्नमाट सो వాటిల్లో నెంబర్ 1 పాయింట్ ఏంటంటే గనుక కొంతమందికి మనం గమనిస్తూనే ఉంటే గనుక నిద్ర లేచిన వెంటనే ఎవరో ఒకరు గొడవల్లో తల దూరుస్తూ ఉంటారన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ కి వాళ్ళే భార్యాభర్తలు గొడవ పడడము లేకపోతే ఇంట్లో తల్లిదండ్రుల మీద గొడవ పడడము లేకపోతే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు గొడవ పడడము ఇదేవి కాదనుకుంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో గొడవ పడడము ఇలా చేస్తారన్నమాట सो అలా గనుక మీరు చేశారనుకోండి ఆ రోజు మొత్తం కూడా మీకు టెన్షన్ టెన్షన్ గా గొడవలతో నిండిపోయి మూడ్ అంతా అప్సెట్ అయిపోతుందన్నమాట సో ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్ర లేచిన కొంత సమయం వరకు మీరు గొడవలు పడటం కాని ఒకవేళ గొడవలు జరుగుతూ ఉంటే అందులో తలదూర్చడం లాంటిది గాని చేయకండి ఓకేనా నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే గనుక కొంతమంది లేడీస్ ఉంటారన్నమాట సో చరిత్రహీనులు అంటే గనుక మీకు అర్థమవుతుంది కదా సో అలా చరిత్రహీనులైనటువంటి ఆడవాళ్ళ ముఖాన్ని చూడకూడదండి ఫర్ ఎగ్జాంపుల్ కి మీకు ఇంత పెద్ద వర్డ్ చెప్తే అర్థం కాదు కాబట్టి సింపుల్ గా ఒక విషయం చెప్తాను కొంతమంది ఊళ్ళల్లో ఐ మీన్ కొంతమంది వెబిచారులు ఉంటారు మీకు తెలుసే ఉంటుంది కదా ఐడియా కోసం చెప్తున్నాను సో అటువంటి వాళ్ళ ఫేస్ చూడకూడదండి ఎందుకంటే వాళ్ళ మైండ్ ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని ఆకర్షించుకుందాం వాళ్ళని మన వల్లో పడేసుకుందాం మనం వాళ్ళ ద్వారా డబ్బు సంపాదించుకుందాం లేకపోతే వాళ్ళ ద్వారా మనం సుఖాన్ని పొందుదాం అనే ఆలోచనతోటి వాళ్ళు ఉంటారన్నమాట సో అటువంటి వారి ముఖాన్ని గాని మీరు చూసారంటేనా మీరు కూడా వాళ్ళ ఆలోచనలకి వాళ్ళ కోరికలకి లొంగిపోయే అవకాశం ఉందన్నమాట సో అలా లొంగిపోయారు అనుకోండి ఆ రోజు మొత్తం కూడా మీ ఆలోచనలు ఆమె వైపే ఉంటాయి లేదా ఆమె చేసే పనుల వైపే ఉంటాయి మీరు ఏ పనిని కూడా సాఫీగా చేసుకోలేరన్నమాట సో అందుకోసమే అటువంటి వాళ్ళ ముఖాల్ని కూడా చూడకూడదన్నమాట నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే గనుక ఆ ఖాళీ అయిపోయిన వస్తువుల్ని వేటిని కూడా చూడకూడదండి ఫర్ ఎగ్జాంపుల్ కి లేడీస్ అయితే గనుక ఇంట్లో కొన్ని సామాన్లు అయిపోయిన డబ్బాలు ఉంటాయి అన్నమాట అంటే కొన్ని మన మసాలా దినుసుల్ని స్టోర్ చేసుకునే డబ్బాలు ఉంటాయి కదా సో వాటిని చూడకూడదు నెక్స్ట్ జెన్స్ అయితే గనుక పర్స్ ఖాళీ అయిపోయింది అన్నమాట సో అటువంటి వాటిని చూడకూడదు ఇంకా బాగా చెప్పాలంటే మీ బైక్ లో పెట్రోల్ అయిపోయి ట్యాంక్ ఫుల్ గా లేకుండా నిల్గా ఉంటుందన్నమాట సో ఇటువంటి వాటిని చూడకూడదు లేడీస్ కైతే గనుక ఖాళీ కుండను చూడకూడదు ఖాళీ డబ్బాలను చూడకూడదు ఖాళీ వస్తువుల్ని ఏవి కూడా చూడకూడదు అన్నమాట సో ఎందుకు అంటే గనుక ఇలా ఖాళీ వస్తువుల్ని చూసినప్పుడు మన మైండ్ అప్సెట్ అయిపోతుందన్నమాట అయ్యో అయిపోయినాయి ఇంకెట్లా బా ఎట్లా అనే ఒక టెన్షన్ ఒక నిరుత్సాహం ఇలాంటివన్నీ కూడా మన మైండ్ కు వస్తాయన్నమాట సో అలా వచ్చినప్పుడు ఏంటంటే ఆ రోజు మొత్తం కూడా ఏదో ఏదో పోగొట్టుకున్నట్టు మరి మన దాన్ని ఎలా సంపాదించుకోవాలి లేదా నిరుత్సాహంగా ఇలా అయిపోతుందన్నమాట మన మైండ్ అనేది సో అందుకోసమే ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ అయిపోయిన వస్తువుల్ని అసలు చూడకపోవడమే మంచిదన్నమాట ఫస్ట్ ఇల్లుని చూసి ఇల్లాలని చూడమన్నారు ఎందుకంటే ఇల్లు ఎంత శుభ్రంగా ఉందో చూస్తే ఆ మనిషి ఎలాంటిది అనేది ఒక అంచనా వేసేస్తారన్నమాట కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడు కూడా సూర్యోదయం అవ్వక ముందే నిద్ర లేచేసి టకటక పనులు చేసుకునే విధంగా ఉండాలన్నమాట
అలా ఎవరైతే చేయకుండా ఉంటారో వాళ్ళ ముఖాల్ని కూడా మీరు చూడకపోవడమే బెస్ట్ అన్నమాట. సో ఎందుకంటే ఎప్పుడో 6 7 6 కూడా కాదులేండి, ఆ 6 తర్వాత 7 తర్వాత నిద్ర లేస్తారు చూసారా మార్నింగ్. సో అటువంటి వారి ముఖం గనుక మీరు చూశారనుకోండి, వాళ్ళు అప్పుడే నిద్ర లేచి వాళ్ళంతా బద్ధకం వెళ్ళకే ఉన్నట్టు ఇంకా ఏదో అలా ఉంటారన్నమాట. సో అటువంటి వారి ముఖం మీరు గనుక చూస్తే మీకు నిద్రపోవాలనిపిస్తుంది, అబ్బా ఏం జీవితం రావాలది, మనం ఎప్పుడు అట్లా నిద్రపోవాలి అన్న ఫీలింగ్ మీలో వస్తుందన్నమాట. అప్పుడే మీరు కూడా చెడిపోతారనమాట. సో 7 గంటలకు లేచిన తర్వాత ఎందుకు చెడిపోతారు అని మీకు డైలాగ్ ఒక డౌట్ వస్తుంది కదా, సో దాన్ని ఇప్పుడు నేను క్లియర్ చేస్తాను. ఏంటంటే ఇప్పుడు సూర్యోదయం కంటే ముందుగానే లేచారనుకోండి, అంటే అర్లీ మార్నింగ్ లేచారనుకోండి, ఆమె ఖాళీగా ఉండదన్నమాట. ఆమె డైలీ రొటీన్ అంటే కాలకృత్యాలు తీర్చుకునేసి తర్వాత ఇంటి పని, వంట పని, పిల్లల పని, ఆఫీస్ పని, ఐ మీన్ భర్తకి చేయాల్సినవి అవన్నీ టక 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 చేసుకునేసి ఇంటిని చాలా తొందరగా క్లీన్ గా క్లియర్ గా వచ్చుతుంది. అలా కాకుండా ఎప్పుడు 7 7:30 8కి నిద్ర లేచింది అనుకోండి, సో ఆమె ఎప్పుడు ఆమె సొంత పనులు చేసుకోవాలి, ఇంటి పని ఎప్పుడు చేయాలి, వంట పని ఎప్పుడు చేయాలి, భర్తని ఆఫీస్కి ఎప్పుడు పంపించాలి. సో అలాంటి వాళ్ళ మనసు, అలాంటి వాళ్ళ మైండ్, అలాంటి వాళ్ళ టైం టేబుల్ ఎలా ఉంటుందంటే అర్జెంట్ అర్జెంటుగా తొందర తొందరగా గడబిడగా గందరగోళంగా అలా ఉంటుంది అనమాట. సో అలా ఉండే వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ జీవితం మొత్తం కూడా ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా, లాస్ట్ వెనక్కి చూసుకుంటే ఏ సంతోషం లేని వాళ్ళలాగా, ఎప్పుడు చూసినా హడావిడిగా చేసిన పనులే గుర్తొస్తాయి తప్ప వాళ్ళ జీవితం సాఫీగా సాగిన రోజులు అనేటివి ఎప్పుడూ కనిపించవన్నమాట. సో అందుకోసమే మీలో ఎవరైనా సరే గందరగోళంగా చేసే పనులు ఎవరైతే చేస్తూ ఉంటారో, ఎవరైతే 7 8 తర్వాత నిద్రలేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ ముఖం కూడా మీరు చూడకండి ఎప్పుడు నిద్ర లేచిన వెంటనే అనమాట. సో ఇటువంటి వాళ్ళ ముఖాలు కనుక చూస్తే మీ జీవితం కూడా చింతామందరగా తయారవుతుంది అనమాట. ఇంకా అలాగే నిద్ర లేచిన వెంటనే చూడకూడని కొన్ని వస్తువులలో మెయిన్ గా ఒకటి ఏంటంటే పగిలిపోయిన అద్దం అండి. సో ఏంటంటే ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే నిద్ర లేచిన వెంటనే వాళ్ళ ఫేస్ ని చూసుకోవడం ఒక హాబీ లాగా ఉంటుంది అనమాట. సో అలా చూసుకుంటే తప్పేం లేదు, కానీ కొంతమంది ఏంటంటే పగిలిపోయిన అద్దాలను కూడా యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో వాటిని యూజ్ చేయడం చాలా వరకు మనకు కరెక్ట్ కాదని చెప్తున్నారు పెద్దవాళ్ళు. సో ఎందుకంటే కనుక పగిలిపోయినవి మళ్ళీ అవి మనం గుచ్చుకోవడమో లేకపోతే ఎక్కడంటే అక్కడ పడి వేరే ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేయడమో ఇలావంతా కూడా జరుగుతుంది అనమాట. లేదంటే కనుక మనం పెద్దవాళ్ళని గమనిస్తూనే ఉంటాం కదా, ఒక అద్దం పగిలిపోయింది అనుకోండి ఆ 2 గాజు పుల్ని ఒక చోట పెట్టేసి ఆ ఒక గోడకి అతికించుకుని దాంట్లో ఫేస్ చూసుకుంటూ ఉంటారనమాట. సో దాని వల్ల ఏంటంటే వాళ్ళకి ఫేస్ అనేది అంత క్లియర్ గా కనిపించదు, ఏదో తెలియని వెలిత అనేది అందులో నుంచి ఉంటుంది అనమాట. సో అప్పుడు కూడా మన మనసు మనం అనుకున్నంత సాటిస్ఫైడ్ అవ్వదు అనమాట. సో ఏదో మిస్ అయింది అన్న ఫీలింగ్ మీలో వస్తుంది. కాబట్టి మీరు పగిలిపోయిన అద్దాలను యూజ్ చేయకండి. నన్ను అడిగితే కనుక అసలు అద్దంలో చూసుకోకపోవడమే బెస్ట్ అండి నిద్ర లేచిన వెంటనే, ఎందుకంటే అది అంత ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను అర్థం చేసుకోండి. సో నిద్ర లేచిన వెంటనే బాగా ఫేస్ వాష్ చేసుకునేసి ఆటోమేటిక్ గా మీ పనులన్నీ చూసుకుని తర్వాత ఎప్పుడో ముఖం చూసుకున్నారనుకోండి అది కరెక్ట్ అనమాట. ఓకేనా? సో ఏమేం చూడకూడదు అనే వాటిపైన నేను క్లియర్ గా ఈరోజు వీడియో అయితే చెప్పాను, ఎలాంటివి చూడాలి అనే వాటిపైన ఇంకా క్లియర్ గా కొంచెం డీప్ గా ఇంకొక వీడియోలో చెప్తాను. సో అన్ని ఒకే వీడియోలో చెప్పామనుకోండి వీడియో లెంత్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్, సో అందుకోసం అనమాట. సో ఆ వీడియో కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను చేసి పెడతాను. సో అప్పటి వరకు మన ఛానల్ ని మిస్ అయ్యకుండా ఉండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది అన్ని కూడా ఆల్ అనే సింబల్ యాక్టివేట్ చేసుకునేసి మీరు టచ్ లోనే ఉండండి. ఆ వీడియోని కూడా నేను మీకు తొందరలోనే చేసి పెడతాను అనమాట. ఓకేనా? సో వీడియోకి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి ఫ్రెండ్స్, వాటి గురించి నేను క్లియర్ గా చెప్తాను.